ఇలా ప్రివ్యూ చూపించి సినిమా ఎలా ఉంది అని కెమెరా పెడితే ఇది బాగాలేదు అని ఎవరు అనరండి. కానీ ఈ సినిమా నిజంగా బాగుంది. దీనికి కారణం పెద్ద ప్రూఫ్ అక్కర్లా, నా కళ్ళల్లో ఇంకా ఆ తడే మీకు చెప్తూ ఉంటుంది ఈ సినిమా ఎలా ఉందో. ఇది దుఃఖంతో వచ్చిన దుఃఖాశ్రువులు కాదు, ఆర్ద్రతతో వచ్చిన ఆనంద బాష్పాలు. తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సినిమా వస్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. రియల్లీ బ్యూటిఫుల్ అండి, రియల్లీ బ్యూటిఫుల్. సినిమాల్లో చాలా రకాలు ఉంటాయి, న్యాచురలిజం, యాక్చువలిజం, అబ్సర్డ్ డ్రామా, మెలో డ్రామా. అన్నిటికీ మించింది ఎక్స్ప్రెషనిజం. తెలుగులో ఎక్స్ప్రెషనిస్ట్ సినిమాలు రాలేదు ఇంతవరకు. ఇదే నాకు తెలిసినంతలో ఫస్ట్ పిక్చరు. దీంట్లో బెరాల్ బ్రెక్ట్ ఎలినేషన్ థియరీ అని ఒకటి ఉంటుంది. ఒక క్యారెక్టరు మొత్తం సినిమా అంతా చెప్పుకుపోవటాన్ని ఎలినేషన్ థియరీ అంటారు. అది కూడా ఎక్స్పెరిమెంట్ చేశాడు డైరెక్టర్. కొన్ని డైలాగులు వింటూ ఉంటే కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లుతాయి. ఈ సినిమా 3-4 సార్లు చూడాలి ప్రతివాడు. ప్రపంచం ఎందుకు మారాలి, మారితే ఎలా ఉంటుంది అని చెప్పిన సినిమా ఇది. దీనికి షూర్గా అవార్డు ఖాయం. ఇది అవ్వాలి, ఇలాంటి సినిమాలు బాగా చూడాలి జనం. ఇంత రిస్క్ తీసుకొని ఈ స్టోరీని యాక్సెప్ట్ చేసిన ప్రొడ్యూసర్కి ముందు కంగ్రాచులేషన్స్. ఎప్పటి నుంచో దాచుకున్న కథలా కనబడుతుంది ఇది డైరెక్టర్. అది ఊరి 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 ఒక అటజని కాంచె భూమీశ్వరుడు అంబరు చుంబితలాగా ఒక గంగా ప్రవాహంలా సాగింది. ఐ విష్ ఆల్ ద క్రూ మెంబర్స్ ది బెస్ట్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.